సో హాయ్ డియర్ స్టూడెంట్స్, సో దీన్ని మనము 10th క్లాస్ ఫిజిక్స్ ఏపీ 2024-25 కి సంబంధించి లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్లో, సో దీన్ని మనము కాన్వెక్స్ లెన్స్తో తయారు చేయబడిన మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అంటాం. సో దీని ద్వారా మనం ఫైర్ను కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు సన్ రైజ్కి ఎదురుగా పెట్టేసి. సో ఇది కాన్వెక్స్ లెన్స్తోనే తయారైంటుంది, ఇది కూడా బాగా మధ్యలో మందంగా ఉంటుంది. సో ఇది కూడా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ను కూడా ఏర్పరచగలదు. సో చూడండి, దీని ద్వారా చూడండి, సో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. సో అలాగే డైరెక్ట్గా చూడండి, లెన్స్ అనేటువంటివి చిన్న కనిపిస్తున్నాయి. అలాగే దీని ద్వారా చూడండి, సో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మ్యాగ్నిఫయింగ్ అంటే ఏంటంటే చిన్న ఆబ్జెక్ట్ను పెద్దగా చేసి ఇమేజ్ రూపంలో చూపించడాన్ని మ్యాగ్నిఫయింగ్, ఆ ప్రాసెస్ను మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో జనరల్గా మ్యాగ్నిఫికేషన్ అంటే రేషియో బిట్వీన్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, లేదా హైట్ ఆఫ్ ఇమేజ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ను మనము మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో మ్యాగ్నిఫికేషన్ కోసం ఉపయోగించే లెన్స్ను ఏమని చెప్తామంటే మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అని కూడా చెప్తాం. సో తెలుగులో భూతద్దం అని కూడా చెప్తూ ఉంటాం. సో దీన్ని సన్ రేస్కి ఎదురుగా పెడితే రేస్ అన్ని దీని ద్వారా బయటికి రిఫ్రాక్ట్ అయ్యి ఒక పాయింట్ వద్ద కన్వర్ట్స్ అయ్యి, సో అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ పెరిగిపోయి అక్కడ పేపర్ లాంటి ఏదైనా బర్నబుల్ మెటీరియల్ను పెడితే అది ఇట్ క్యాచెస్ ఫైర్ అండ్ ప్రొడ్యూసెస్ ఫైర్ అండ్ బాన్స్ అని చెప్పవచ్చు. సో ఇది దేని లెన్స్తో దీనికి ఈ భాగాన్ని హ్యాండిల్ అంటాం. సో ఇదంతా కలిపి లెన్స్ హోల్డరు. సో ఇది హోల్డరు, దీని లోపల లెన్స్, ఇది హ్యాండిల్ అని చెప్తాం. సో ఇది ఏ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్తోనే తయారవుతుంది. దీని మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అని కూడా చెప్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ స్టూడెంట్స్.